విశాఖపట్నం వేదిక ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో ఓడిఐ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన భారత్ ఆసీస్ పేసర్లు దాటికి 117 పరుగులకే కుప్పకూలింది. కేవలం 26 ఓవర్లోనే టీమిండియా ఆల్అవుట్ కావడం ఆశ్చర్యం. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ బౌలర్ 5 వికెట్లు తీసుకొని ఇండియాకి సగం వికెట్లు తీసుకున్నాడు. తర్వాత అబట్ 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత నాథన్ 2 వికెట్లు సాధించాడు. దీంతో ఇండియా 117 పరుగులకే ఆల్అవుట్ అయ్యింది. మిచెల్ స్టార్క్ తొలి ఓవర్లోనే గిల్ను అవుట్ చేసి తమ జట్టుకు అద్భుతమైన శుభారంభం ఇచ్చారు. అనంతరం ఏ దశలోనూ టీమిండియా కోలుకోలేకపోయింది. భారత్ బ్యాటర్లో విరాట్ కోహ్లీ 31 రన్లు చేసి టాప్ స్కోరర్గా నిలవగా అక్షర్ పటేల్ 29 పరుగులకి నాట్అవుట్గా రాణించాడు. కాగా ఈ మ్యాచ్లో కూడా టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డక్అవుట్గా వెనుదిరిగాడు. ఇక భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ 13 పరుగులకే అవుట్ అయ్యి నిరాశపరిచాడు. దీంతో ఆస్ట్రేలియా టార్గెట్ 118 రన్స్. ఇక ఈ మ్యాచ్ ఇండియా గెలవాలంటే చాలా కష్టమని చెప్పొచ్చు. సో చూద్దాం ఇండియా గెలుస్తుందో ఆస్ట్రేలియా గెలుస్తుందో. సో మీరు ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కీప్ లవింగ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.